హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ హౌస్లో మొదటిసారిగా కొన్ని అంటే మామూలుగా ఎలిమినేషన్ చేయడం వేరు, కానీ ఇబ్బందులతో ఎలిమినేషన్ చేయడం వేరు. సెకండ్ సీజన్లో ఐ థింక్ నూతన్ నాయుడు అలా అత్తారింటికి వెళ్ళొచ్చినట్టుగా 3 సార్లు వెళ్ళొచ్చాడు, భుజం వెనకడం ఒకసారి, ఒకసారి ఇంకేదో ఎలిమినేషన్ అన్నట్టు సీక్రెట్ ఎలిమినేషన్ చేయడం, కానీ ఇంకోసారి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం, ఇలాంటివి జరిగిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇక్కడ మనం మొదటి నుంచి చూస్తున్నాం గంగవ్వ గురించి. దాదాపు 5 వారాలు అయింది తను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి, అంతకుముందు క్వారంటైన్ ఇంకో 2 వారాలు ఉన్నాయి, అంటే దాదాపు 7 వారాలు బయట ప్రపంచంతో సంబంధం లేక ఆమె ఉన్నది. కానీ ఆమె మనకు తెలుసు ఏజ్డ్ పర్సన్, కానీ అక్కడ నలుగురితో చాలా కలివిడిగా ఉంటూ ఊర్లో మెదిలిన అవ్వ కాబట్టి తనకు మిస్ అవుతుంది అన్నీ కూడా. మొదట్లోనే చాలాసార్లు మనకు సెకండ్ వీక్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇబ్బంది అయిపోయితే డాక్టర్స్ మెడిసిన్స్ ఇచ్చి ఆమెను క్యూర్ చేయడం జరిగింది కామ్గా. కానీ ఈరోజు ఎందుకో మళ్ళీ ఇబ్బంది పడింది, తన హెల్త్ సరిగ్గా లేదు. నిన్న కూడా కొంచెం హెల్త్ మామూలుగానే అనిపించింది, కానీ ఈరోజు కొంచెం ఎక్కువ అయింది. తనకు బాగాలేదు, తన ఇల్లు కావాలనుకుంటుంది, నా వాళ్ళు నా మన వాళ్ళు, ఈ టైప్లో తను నిన్న కూడా టాపిక్ మాట్లాడడం జరిగింది. తన పడ్డ కష్టాల గురించి కూడా నిన్న కూడా చెప్పుకుంది. ఆ చెప్పినప్పుడు మరి ఎమోషనల్ అయిందో లోపల అలాగే పెట్టుకున్నట్టుంది బాధ. దాంతో ఈరోజు హెల్త్ చాలా ఇబ్బందికరంగా ఉండేసరికి బిగ్ బాస్ ఒక స్పెషల్ కేటగిరీ కింద తను బయటకు పంపించడం జరుగుతుంది. ట్రీట్మెంట్ ఇవ్వడం దగ్గర నుంచి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అయితే మళ్ళీ ఇప్పుడు బయటకు తీసుకెళ్లిన బిగ్ బాస్ గంగవ్వ ఒకవేళ క్యూర్ అయిన తర్వాత మళ్ళీ తను బయట లోపలికి పంపిస్తాడా, లేకపోతే గంగవ్వ ఇక ఇంతటితో ఈ బిగ్ బాస్ హౌస్లో ప్రయాణం ముగిసిపోతుందా అనేది మాత్రం అది బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. ఏదైనా ఈరోజు హెల్త్ సరిగ్గా లేనందున గంగవ్వ మాత్రం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళింది. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో కూడా గంగవ్వను ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. గంగవ్వకు సపోర్ట్ చేస్తే ఓట్లు పడతాయని మిగతా హౌస్మేట్స్ భ్రమలో ఉండి, అది కూడా హౌస్మేట్స్ అందరూ గంగవ్వ ఇంకా చాలు అన్న దీంట్లో కూడా వచ్చి రావడం జరిగింది. ఎందుకంటే తన టాస్క్లు ఏవి కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. మొదట్లో ఒక రోబో టాస్క్ చేసింది తప్ప మిగతా టాస్కులు ఇవి కూడా ఫిజికల్ టాస్కులు వచ్చేసరికి తను చేయలేదు. అఫ్కోర్స్ ఆమె చేయొద్దని కాదు, బట్ చేయలేదు కాబట్టి అందులో కూడా సరిగ్గా చేయట్లేదు కాబట్టి ఇంకా బిగ్ బాస్ కూడా ఇంకా చాలా అనుకుంటారా అనేది ముందు ముందు తెలుస్తుంది. బట్ ఏదైనా గంగవ్వ ఇక నుంచి మన బిగ్ బాస్లో కొన్ని వారాల పాటు కనిపించకపోవచ్చా లేదా మొత్తమా అనేది బిగ్ బాస్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. Film Jalsa. Film Jalsa channel. To Film Jalsa.